ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి వ్యాఖ్యలు టిఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. సొంత పార్టీ నేతలపైనే పొంగులేటి చేసిన కామెంట్స్ ఇప్పుడు హీట్ ఎక్కిస్తున్నాయి. పొంగులేటి వర్గీయులపై ఆ పార్టీ ఎమ్మెల్యేను ఓ కేసులో ఇరికించడంపై టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి పొంగులేటి చురుకలంటిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరలో బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ కొందరు టిఆర్ఎస్ నేతలు పార్టీలోని కొందరు తీరును విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో బిగ్ డిబేట్కు కారణమయ్యాయి. పదవులు ఎవరికీ శాశ్వతం కావు, పదవి ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, బతికినంత కాలం అధికారం పదవి నీతో ఉండదు అంటూ పదవి ఉన్నా లేకున్నా ప్రజల ప్రేమ అభిమానం పొందినప్పుడే వ్యక్తిత్వానికి గౌరవం ఉంటుందంటూ ఆయన పరోక్షంగా టిఆర్ఎస్ నాయకత్వానికి హితవు పలికారు. జిల్లాలోని కొందరు అధికార పార్టీ పెద్దల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పదవి లేనప్పుడు మనం జనంలోకి పోయినప్పుడు వాళ్ళ ప్రేమ అభిమానాలు అన్నది ప్రతి నాయకుడికి ప్రజాప్రతినిధికి అవసరం. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, పదవిలో ఏ ఒక్కరికి శాశ్వతం కాదు. పదవి అనేది ఈ రోజు ఉంటుంది, నువ్వు బతికినంతకాలం పదవి ఎప్పుడూ నీతో ఉండదు. అది ఉండదు అంటే చాలా తప్పు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల ప్రేమాభిమానాలు అన్నది పొందినప్పుడే నీ పదవికి, నీ వ్యక్తిగా, నీ వ్యక్తిత్వానికి ఒక గౌరవం ఉంటుందనేది మట్టికి మర్చిపోవద్దు అని ప్రజాప్రతినిధులందరికీ ఈనాడు వేదిక మీద నుంచి చెప్తున్నాను. పదవి లేనప్పుడు మనం జనంలోకి పోయినప్పుడు వాళ్ళ ప్రేమ అభిమానాలు అన్నది ప్రతి నాయకుడికి ప్రజాప్రతినిధికి అవసరం. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, పదవిలో ఏ ఒక్కరికి శాశ్వతం కాదు. పదవి అనేది ఈ రోజు ఉంటుంది, నువ్వు బతికినంతకాలం పదవి ఎప్పుడూ నీతో ఉండదు. అది ఉండదు అంటే చాలా తప్పు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల ప్రేమాభిమానాలు అన్నది పొందినప్పుడే నీ పదవికి, నీ వ్యక్తిగా, నీ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి వ్యాఖ్యలు టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. సొంత పార్టీ నేతలపైనే పొంగులేటి చేసిన కామెంట్స్ ఇప్పుడు హీట్ ఎక్కిస్తున్నాయి. పొంగులేటి వర్గీయులపై ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఓ కేసులో ఇరికించడంపై టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి పొంగులేటి చురుకలు అంటిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరలో బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ కొందరు టీఆర్ఎస్ నేతలు పార్టీలోని కొందరి తీరును విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో బిగ్ డిబేట్కు కారణమయ్యాయి. పదవులు ఎవరికి శాశ్వతం కావు, పదవి ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, బతికినంతకాలం అధికారం పదవి నీతో ఉండదు అంటూ పదవి ఉన్నా లేకున్నా ప్రజల ప్రేమ అభిమానం పొందినప్పుడే వ్యక్తిత్వానికి గౌరవం ఉంటుందంటూ ఆయన పరోక్షంగా టీఆర్ఎస్ నాయకత్వానికి హితవు పలికారు. జిల్లాలోని కొందరు అధికార పార్టీ పెద్దల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పొంగులేటి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి, ఎవరిని ఉద్దేశించి ప్రధానంగా మాట్లాడారు అనేటువంటి మాటలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంజీవరావు మరిన్ని వివరాలు అందిస్తారు. సంజీవరావు, మధు, ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ లోపల అంతర్గత కుమ్ములాటలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి, పూటకో సంచలనాలు రేపుతున్నాయి, పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ లోపల పాత కొత్త నేతల మధ్య కలయిక లేకపోవడం వల్ల ఈ పాత నేతలు కొత్త నేతలతోని కొసగక ఎప్పటికప్పుడు కూడా సమస్యలు సృష్టిస్తూ టిఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద హెడ్డేక్ గా మారిపోయింది. ప్రధానంగా వైరా నియోజకవర్గంలో నిన్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పొంగులేటి మాజీ ఎంపీ పొంగులేటి సినిమా చేసిన వ్యాఖ్యలు మాత్రం టిఆర్ఎస్ పార్టీ లోపల తీవ్ర దుమారాన్ని అదేవిధంగా చర్చనీయాంశం లేపుతుండగా అదేవిధంగా రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ హాట్ గా మారిపోయింది. ఆయన వైరా నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొందరు నాయకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలించడం, ఆ వ్యాఖ్యలలో మనం విశ్లేషించినట్లయితే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బహిరంగంగానే కోళ్ళు అని వారు నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి శ్రీనివాసరెడ్డికి అసలు ఆ వర్గీయుల మధ్య రచ్చరచ్చగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఆ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పొంగులేటి వర్గీయులపైన కేసులు బనాయం చేసి అక్రమంగా జైలు పాలు చేశాడని, అదేవిధంగా అనవసరంగా మాజీ ఎంపీ పొంగులేటి వర్గీయుల్ని
తీవ్రంగా వేధిస్తున్నాడు. ఆ వేధింపుల కారణంగానే గతంలో కూడా ఒకసారి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా సంద్ర వెంకటరావును ఉద్దేశించి కాల ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల కాలం లోపల ఎడ్ల పందాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఒక భారీ బల ప్రదర్శనతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన గంటల వ్యవధిలోనే మంత్రి అజయ్ కుమార్ సారథ్యం లోపల సంద్ర వెంకటరావు భారీ వాహన శ్రేణులతో బల ప్రదర్శన చేసేసి సవాల్ విసిరినట్టుగా ఆయన చేసిన బల ప్రదర్శన సర్వత్రా కూడా అనిపించింది. ఈ క్రమం లోపల కొంత కొంతకాలంగా అటు మంత్రి అజయ్ కుమార్ తో కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో సఖ్యత ఉన్నది అనుకున్నప్పటికీ ఎక్కడో మాత్రం ఇద్దరి మధ్య కూడా అంతర్యుద్ధం అనేది కొనసాగుతుంది. ఆ కారణంగానే మా సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పిలిచిన తడవుగా మా మంత్రి అజయ్ కుమార్ సత్తుపల్లి గ్రామంలోని వేమసూరు మండలంలో నిర్వహించిన ఎడ్ల పందాలకు వెళ్లి అక్కడ ఆయన నిర్వహించిన భారీ వాహన శ్రేణిలో బల ప్రదర్శనకి హాజరు కావడం పట్ల సర్వత్రా కూడా అసమతకి కొంత రాజేసింది. ఆ అంశం కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అది తిరుగు కోపానికి ఆగ్రహానికి కారణమైంది. ఇలా ఇదే కాకుండా ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో డి అంటే డిఐ సై అంటే సై అయిన తరహా లోపల వాళ్ళ వ్యవహార శైలితో విసిగిపోతున్నాడు. ఓవైపు అధిష్టానం నుంచి ఎటువంటి కూడా నష్ట నివారణ చర్యలు కానీ నియంత్రించే చర్యలు కానీ నాయకుల మధ్య కట్ట చేసేందుకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఖమ్మం జిల్లా లోపల ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలతోనే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో పెద్ద అంతర్యుద్ధానికి దారిస్తుంది. ఈ అంతర్యుద్ధం కారణంగా గులాబీ పార్టీ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి. అసలు గులాబీ పార్టీకి మాత్రం పెద్ద నష్టాన్ని కూడా చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అంతేకాకుండా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అడపాదడప బల ప్రదర్శన చేస్తూ ఆయన కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ద్రోహులు వెన్నుపోటు దారులున్నారంటూ ఆయన కూడా గతంలో చేశారు. ఈ అగ్రనాయకులు ఎవరైతే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి మధ్య ఉన్నటువంటి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పెద్ద ఎత్తున అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఈ అంతర్యుద్ధం కారణంగానే ఈ మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే అగ్రనాయకులు ఉన్నారో టిఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేతలు వేరే అయినప్పటికీ కూడా మాకు కనీసం గౌరవం దక్కట్లేదు. మా కార్యకర్తలకి మా అన్యాయులకి మా మద్దతుదారులకి మా అనుచరులకి ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎవరు కూడా కనీసం గౌరవం ఇవ్వట్లేదు. కనీసం వాళ్ళు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తమ అనుచరులని అనుయాయులు అందరూ కూడా అక్రమంగా కేసులు పెట్టడం వేధించడం అదేవిధంగా వాళ్ళ పర్యటన సందర్భంగా వాళ్ళని దూరం పెట్టడం ఏదైనా పార్టీ భారీ కార్యక్రమం జరిగినప్పుడు కూడా ఆ కార్యక్రమాలకు కూడా కనీసం ఆహ్వానించకపోవడం ఎక్కడికక్కడ అవమానిస్తున్నటువంటి సందర్భాల లోపల ఆ అవమానాలను తట్టుకోలేక వాళ్ళంతా వెళ్ళి వాళ్ళ అనుయాయులంతా కూడా వెళ్ళి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి మొరబెట్టుకుంటున్న క్రమం లోపల తమ పట్టు ఎక్కడ కోల్పోతుందో తమ అన్యాయాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు తాము కూడా ఊరుకుంటే బాగోదు అనే విషయాన్ని అన్న ఒక దాంతోనే ఆగ్రహానికి గురవుతున్నారు.